భారత్లో సార్వత్రిక ఎన్నికల వేళ డ్రాగన్ మరో కుట్రకు తెరలేపింది. గతంలో పలుమార్లు దూకుడు చర్యలకు దిగిన చైనా మరోసారి తన వంకర బుద్ధిని చూపించాలని అనుకుంటోంది. తాజాగా మరో దుశ్చర్యకు పాల్పడేందుకు సిద్దమవుతోందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఏప్రిల్ 19 నుంచి మొదటి దశ లోక్సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి చైనా హ్యాకర్లు కృత్రిమ మేధస్సుని ఉపయోగించేందుకు సిద్దమవుతున్నారని నివేదిక తెలిపింది. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ భారత్ సహా అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని టెక్ దిగ్గజం హెచ్చరించింది. ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కుట్ర పనుతోంది. చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఏఐ రూపొందించిన కంటెంట్ను ప్రొడ్యూస్ చేసి పంపిణీ చేయనుందని మైక్రోసాఫ్ట్ నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో ఏఐ రూపొందించిన కంటెంట్ మీమ్స్, వీడియోలు, ఆడియోల రూపంలో ఉంటుందని చెప్పింది. దీని ప్రధాన ఉద్దేశం చైనాకు అనుకూలంగా మార్చుకోవడం లేదా ఇతర చర్యలకు పాల్పడనుందని చెప్పింది. అయితే ఈ అంశాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం తక్కువేనని ప్రస్తావించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇది అపరిమిత కంటెంట్ను సృష్టించడానికి సహాయపడుతుంది. అయితే దీనిని కొంతమంది తప్పుడు విషయాల కోసం ఉపయోగిస్తున్నారని నివేదిక తెలిపింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఏఐ కంటెంట్ ప్రజలను కొంతమేర ప్రభావితం చేయనుందని నివేదిక గుర్తు చేసింది. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం ప్రభుత్వానికి సవాలేనని తెలిపింది. దీంతో పాటు అలాంటి కంటెంట్ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. దేశంలో 17వ లోక్సభ ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4న ప్రకటించబడతాయి.